హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఎక్కువ మంది పెద్ద పెద్ద కమర్షియల్ ఫామ్లు ఎక్కువ మంది యూట్యూబ్ ఛానల్లో వేస్తుంటారు, ఇలా ఇన్ని గేదెలు ఉన్నాయి ఇంత లక్షలని. ఒక చిన్న రైతు ఏ విధంగా సస్టైన్ అవుతుండో, ఇక్కడ మనకు రైతులు కానీ చిన్న రైతులు ఏ విధంగా డైరీ ఫామ్లో ఇన్వాల్వ్ ఉన్నారు, దాని గురించి డీటెయిల్గా వీడియోలో చూద్దాం. చూడండి, విలేజ్ వచ్చేసి, విలేజ్ ఏం పేరు అన్నారు? కిషన్పల్లి మాల్ దగ్గర ఉంది, ఇబ్రాహంపట్నం మాల్ దగ్గర, కిషన్పల్లి దగ్గర. మన రైతన్న పేరు లింగం అన్న. ఏజ్ ఎంత ఉంటుంది అన్న? 27. ఏజ్ వచ్చి 27. ఎన్ని ఎకరాలు ఉందన్న మొత్తం? మొత్తం మనకి ఎకరన్నర ఉంటుంది అన్న. ఎకరన్నర ఉంటుంది అన్న. యాక్చువల్గా మీరు స్టార్ట్ ఎప్పుడు చేయడం జరిగింది, ఈ ఫీల్డ్లో రావడానికి కారణాలు ఏంటి, దాని గురించి చెప్తారా? అంటే మాది చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబం అన్న. ఓకే, వ్యవసాయ కుటుంబము. అందులోనే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఎట్లా అంటే మనం పాల కోసమే సాధినాము వాస్తవానికైతే. తర్వాత ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఒక ఆదాయం అనరుగా పాలం సేకరించి అమ్మడం జరిగింది. ఓకే, అందులోనే ఇవన్నీ ఇప్పుడు ఫస్ట్ ఇది ఉండే. ఓకే, ఎన్ని 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 సంవత్సరాల ముందు? ఇప్పుడు మనకు దాదాపు 10 ఇయర్స్ బ్యాక్ ముందు ఉండే, అయితే అవి తీసేసినాము, ముసలిగా ఉండే తీసేసినాము. అయితే ఇది ఇవన్నీ ఇప్పుడు దీనివే, ఇవన్నీ పిల్లలు మొత్తం ఇవన్నీ మొత్తం దీనివే. ఓకే, ఎంత పాలు ఇస్తుంది అన్న? ఇది వచ్చేసి 4 ఇస్తా అన్న. అన్ని 4 అబో ఇచ్చేటివే. ఓకే, అదొకటి 3-3 కి తక్కువ ఇస్తుంది అంతే. అన్ని 4 అబో ఇచ్చారు. ఏమన్నా ఆవులు కూడా రెండు ఉన్నాయి మీ దగ్గర? అవునన్న. అవి ఎన్ని రోజులు అయింది ఆవుల మీద? అంటే ఆవులు తెచ్చి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అవుతుంది. ఎన్ని ఆవులు తెచ్చారు అంటే ఫస్ట్ 2 తెచ్చాము, ఒకటి సెట్ కావాలి, అది వచ్చి ప్యూర్ తెచ్చాము. ఎన్ని లీటర్లు కావాలి? అది తెచ్చినప్పుడు 9 దాకా ఇచ్చింది అన్న. 9 దాకా ఇచ్చింది. ఇప్పుడు 7 అవుతుంది. ఇప్పుడు 7-6. ఓకే, ఫస్ట్ గేదెల గురించి తర్వాత ఆవుల గురించి మాట్లాడదాము. ఇప్పుడు గేదెలు వచ్చేసి మీకు 4 లీటర్ పర్ టైం అవుతుంది కదా? అవును. ఒక రోజుకి దానికి ఎంత మనకు ఫీడ్ అనేది ఇవ్వాలి, మనకు పచ్చిగడ్డి కానీ ఎండుగడ్డి కానీ? డైలీ మీకు పాలు ఎంత అవుతున్నాయి ఫస్ట్? మొత్తం ఆవులు గేదెలు కలిపి పాలు ఎంత అవుతుంది? అయితే బర్రెలే వచ్చేసన్న ఇప్పుడు అవి కూడా మాది మాక్సిమం 6 మంత్స్ అవుతుంది. 6 మంత్స్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి అది మార్నింగ్ 13, ఈవినింగ్ ఒక 15-16 అవుతుంది. 15-16 అయితే. ఓకే, డైరీకి వస్తారా లేకుంటే కమర్షియల్? ప్రైవేట్ డైరీ. ఎంత వస్తుంది అన్న ఫ్యాట్? ఇది ఫ్యాట్ 7.27 చేంజ్ వస్తుంది అన్న. 7 చేంజ్ వస్తుంది. ఆవులది? ఆవులది అంటే ఇక 4.12 అంతే. ఓకే, ఇక్కడ ఇవి పెద్ద, ఇవి తీసేసి పెద్ద పెట్టాలని ఎవరన్నా సజెస్ట్ చేసి రా విధంగా అంటే? ఫ్యూచర్ ప్లానింగ్ ఉంది. ఫ్యూచర్ ప్లానింగ్ ఉంది, దానికోసమే సెటప్ చేసాం అన్నట్టు. ఇది మొత్తం మట్టి పోపించడం మట్టే ఇది. ఓకే, అది అంత ముందుకు ఉన్నది కాదు, ఇది మొత్తం పోపించడం మట్టే. ఇక్కడ ఈ నుంచి ఇక్కడ వరకు షెడ్ చేసే ప్లానింగ్ లో ఉన్నాయి ఇప్పుడు. ఇవన్నీ దీని ఒకదాని బేబీసా? ఒకదాని బేబీస్ ఇవన్నీ, ఒకదాని బేబీస్ ఇవన్నీ. ఓకే అన్ని. ఇప్పుడు మెయిన్ విషయంకి వచ్చేస్తే దానాల విషయంకి వచ్చేదాము. ఏమేమి ఒక చిన్న రైతు ఏమేమి దానాలు యూజ్ చేస్తారు? మీరు ఒక ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎందుకు ఫీల్డ్ లో దిగినప్పటి నుంచి దానాలు గానీ లేకుంటే ఫీడ్ ఖర్చు గానీ, గ్రాసింగ్ గానీ లేకుంటే ఆవుల మెయింటెనెన్స్ లో గానీ, దాని గురించి ఒక బ్రీఫ్ చెప్తా? చెప్తాను. అయితే ఏంటంటే ఇప్పుడు మనము ఇట్లా ఇప్పుడు అంతకుముందు కంటే ఇంకటి కంటే ఎట్లుండే ఇప్పుడు ఒక ఆదాయ వనరు కాదన్నది పాలు. ఓకే, ఏంటంటే మనం తాగుతున్నాం అంటే దేశీ ఆవులు అప్పుడు మనం సాధేటివి, ఈ ఆవులు కాకుండా దేశీ ఆవులు, అవి మనం పాలకు పెరుగుకు దానికి మనం యూజ్ చేసుకునేది. కానీ ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు ఇదే ఆదాయ వనరు. ఇప్పుడు మన ఒక పంట పండిన దానికన్నా ఎక్కువ పాల మీద ఇన్కమ్ తీయాలనే ఆలోచన మీద ప్రజలు ఇప్పుడు ఉన్నారు, రైతన్నలు. అది కరెక్ట్, దాని కెపాసిటీ తగ్గట్టు పాలు ఇస్తా అన్న. మనం మొత్తం పచ్చిమిర్చి వేస్తాం, మొత్తం ఎండుగడ్డ వేస్తా, నేను మొత్తం దానలు వేస్తా, పాలు ఇవ్వాలంటే ఇవ్వవు. కాకపోతే నేనేంటంటే నాకు కూడా నేను కూడా నాకు తెలిసింది ఏంటంటే నాకు సపరేట్ డాక్టర్లు అయితే ఎవరు లేరు. మొత్తం యూట్యూబ్ ఛానల్ డాక్టర్లు చెప్పడం, వాళ్ళు వినడం, నేను వాళ్ళ సజెషన్ తీసుకోవడమే. ఓకే, అయితే అందులోనే నాకు పరిచయం అయిన సార్ అంటే మదన్ కుమార్ సార్. ఓకే, చాలా అంటే చాలా మోస్ట్ గ్రేట్ సార్, మంచిగా చెప్తాడు. అతనే నేను ఫాలో అవుతాను అన్నట్టు. అతను చెప్పిందే నేను ఫాలో అయినా, అందులోనే సక్సెస్ అయినా. ఓకే, అట్లా ఇప్పుడు 6 మంత్స్ కూడా ఇన్ని పాలు రావడానికి కారణం ఆయన చెప్పిన విధానమే. ఓకే, అట్లా ఎట్లా అంటే ఇప్పుడు మేము పచ్చిమే తీస్తాం, పచ్చిమతో సహా ఎండు మీద తీస్తాం అన్న. దాంతో సహా మార్నింగ్ ఈవినింగ్ అది దానాలు ఇస్తాము. ఓకే, మళ్ళీ కాల్షియం మినరల్ మిక్చర్ పక్కా అన్న. డైలీ ఇప్పుడు 5 లీటర్స్ అబో ఇచ్చిన పక్కా ఇస్తాం. ఓకే, అట్లా వేస్తేనే కండిషన్ లో ఉంటాయి, ఆ పాలు అనేవి తగ్గకుండా మంచి ఇస్తాయి. ఇప్పుడు ఈ ఆవు ఎంత ఇస్తుంది? ఈ ఆవు 7 ఇస్తాను. ఎన్ని డేస్ అయింది ఇప్పుడు? ఈనియా 6 మంత్స్ అవుతున్నాను. 6 మంత్స్ దగ్గర టైం కి 7 లీటర్. ముందు ఫస్ట్ పచ్చిగా ఉన్నప్పుడు, పచ్చి మిల్క్ ఉన్నప్పుడు అంటే 9 దాకా ఇచ్చిందన్న. 9 అది 9, అంతకుముందుకి ఇంకోటి ఉండే 10 దాకా ఇచ్చింది. ఓకే, రెండు ఒకటి సరి తెచ్చిరా? అవునన్నా.
ఓకే ఇది ఏం ప్రైస్ లో ఇచ్చారు రెండు? ఇది వచ్చేసి 85 అన్న. ఓకే అది 80 అది హెచ్ఎఫ్, ఇది జెర్సీ. జెర్సీ ఓకే. ఇప్పుడు మెయిన్ గా దానాల విషయంకి వచ్చేసి కూడా ఏ రకాల దానాలు వాడుతారు ఈ కండిషన్? మినరల్ మిక్చర్ కాల్షియం అయితే ఎన్ని 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 రోజులకు ఒకసారి వేస్తారు? డైలీ అన్న. ప్రెగ్నెంట్ ఉందని పాలి అని ఇయ్యకొని వేసిన ఉంటారా? లేదన్న, ఇప్పుడు అంటే ఈయన కన్నా ముందు ఒక రెండు నెలల ముందు. ఓకే రెండు నెలల ముందు వేస్తాము, తర్వాత ఈయన తర్వాత రెగ్యులర్ వేస్తాము. ఓకే ఇప్పుడు దానాల విషయంకి వచ్చేస్తే ఏ దానాలు వాడతారన్నా? అన్న ఇప్పుడు మేమైతే ప్రెసెంట్ గా వాడేది సురభి ఒకటి అన్న. ఓకే సురభి ఒకటి. సురభి ఒకటి ముందు ఎన్ని ఎన్ని అంటే ఎన్ని మంత్స్ గా వాడుతారు సురభి దాన? సురభి దాన వచ్చేసి 5 మంత్స్ అవుతుంది అన్న మేము వాడబట్టి. ఓకే 5 మంత్స్ అవుతుంది. 5 మంత్స్ దానికన్నా ముందు? దానికన్నా ముందు అంటే మేము పత్తి చెక్క వాడేది అన్న. పత్తి చెక్క, కంది చున్ని, మళ్ళా అది గోధుమ పొట్టు, మళ్ళీ మినప చున్ని అని వాడేది. ఓకే అవి వాడేది. ఓకే ఇప్పుడు మళ్ళీ ఇందులో అందులో ఉన్న డిఫరెన్స్ దీని ఈ సురభిలో వాటిలో డిఫరెన్స్ ఏం కనిపించింది? డిఫరెంట్ అంటే అన్న ఇప్పుడు ఏదైనా కానీ దానాలు అన్నా కానీ ఏదైనా కానీ సమీకృత దాన అంటే సమతుల్యంలో ఇవ్వాలన్న. ఓకే ఇప్పుడు ఆయిల్ కంటెంట్ కానీ ఇప్పుడు మనం ఎట్లా అంటే శక్తినిచ్చే ఉంటాయి, అందులో మాంసకృతులు ఉంటాయి, లవణాలు ఉంటాయి, ఈ మూడు మనకు ఇందులో సురభిలో కలుస్తున్నాయి. ఆ మిశ్రమం హైలైట్ అన్న అసలు. ఓకే అట్లా కలిపిరు కాబట్టి అది అట్లా అని తెచ్చుకున్నాం మేము, ఒకసారి చూసినాము. అయితే పాలు కూడా అంటే అంత ముందుకి ఇస్తున్నాం కాబట్టి పాలు కూడా ఒక పావు లీటర్ పెరగడం జరిగింది. అట్లానే అదే కంటిన్యూ అయినా, మొత్తం అదే కంటిన్యూ అయినా. ఓకే ఆవు ఏమన్నా ప్రెగ్నెన్సీలో గానీ ఆవు కట్టడంలో హీట్ కి రావడంలో ఆ దానా తర్వాత ఏదన్నా డిఫరెన్స్ కనిపించిందా? డిఫరెంట్ అంటే అన్న ఇప్పుడు మనము దాంట్లో కూడా డివార్మింగ్ చేయాలన్న ఏదైనా సరే. ఇప్పుడు ప్రతి పశువు ఈయన తర్వాత డివార్మింగ్ పక్కన. డివార్మింగ్ అది చేస్తే ఆటోమేటిక్ గా మనం వేసే దానాలు దానా క్వాలిటీ ఉంటే ఆటోమేటిక్ గా వస్తుంది అన్న. ఓకే ఎక్కువ డైరీ ఫార్మ్ లలో కూడా ఈ మాట కూడా చెప్తుంటారు, హెచ్ఎఫ్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎఫ్ జెర్సీ ఉన్నా గానీ మీ దగ్గర దూడలు కూడా హెల్దీగా ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. ఈ వీటికి ఏదన్నా సీక్రెట్ చెప్పగలరా మీ దగ్గర ఉన్న ఏదన్నా సీక్రెట్? చెప్తా. ఇప్పుడు ఈయన తర్వాత దూడలు ఉంటాయి అన్న, దూడలు ఈయన తర్వాత 15 రోజులకు ఏది అంటే పైపర్జన్. ఓకే హైపర్జన్ అది దూడ వేట బట్టి ఒక 2 ml గానీ 3 ml గానీ యూజ్ చేయాలి ప్రతి 15 రోజులకు. ప్రతి 15 రోజులకు 3 నెలల దాకా వాడాలి, తర్వాత 3 నెలల తర్వాత నెల వాడాలి 6 నెలల దాకా. అట్లా వాడితే సక్సెస్ అన్న, దూడ బతుకుతుంది. నట్టలు డివార్మింగ్ అంతే, డివార్మింగ్ ఒకటి చేయాలి. ఇంకోటి ఉంటది అన్న, అయితే తెల్లగా పారడం అని ఉంటది, అది పెద్దగా ఉండదు, ఒక 100 లో ఒక 30% 40% ఉంటది. మెయిన్ వచ్చేసి ఏంటంటే డివార్మింగ్, నట్టల నివారణ, అది ఒకటి చేసుకుంటే పక్క. ఓకే మీరు ఈ ఫీల్డ్ లో రావడానికి ఎక్కడ దాకా చదువుకున్నారన్న? అన్న నా డిగ్రీ అయిపోయినాను. ఎంత చేసినా కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా 12 అవర్స్ చేసుకుని కూడా 10,000, 12,000, 15,000 కన్నా ఎక్కువన్న. అదే మన పని, మనం కష్టపడి ఒళ్ళుంచుకుంటే ఇప్పుడు 60,000 రావచ్చు, ఒక నెల 6,000 రూపాయలు కూడా రావు, అది మన కష్టం. అది అట్లా ఉంటుంది. ఎండాకాలంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్ గా రైతులు? ఎండాకాలంలో అంటే ఏముండదు అన్న, ఎండాకాలంలో ఏదంటే గడ్డి మెయిన్, గడ్డే ఇబ్బంది. ఆ గడ్డి ఒకటి, గడ్డి కొరత ఒకటి తీర్చుకుంటే పెద్ద ఇబ్బంది ఏముండదు అన్న, గడ్డి కొరత. ఓకే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ గేదె ఉంది, ఇది టైం కి 4 లీటర్ ఇస్తుంది. ఇప్పుడున్న సురభి దాన్ ఎన్ని కేజీస్ పెడుతున్నారు? సురభి దాన్ అంటే ఇప్పుడు ఇవి 6 బర్రెలు ఉన్నాయి కదా. ఓకే 6 బర్రెలు ఉంటే ఇప్పుడు 5 కిలోలు వాడు, 5 కిలోలు నానేస్తాం. అది ప్రెగ్నెంట్ ఉన్నా, డ్రై లో ఉన్నా, మిల్కింగ్ లో ఉన్నా కూడా వేస్తాం? లేదన్న, ఏం లేదన్న, పాలు ఇచ్చినప్పుడు వేస్తాం బర్రెలకు. ఓకే అంతే, డ్రై పీరియడ్ లో వేయరు? ఏమి వేయరు. ఓకే ఎంత వేస్తారన్న? కేజీనార అన్న, కేజీనార 2 కేజీలు అంతే. ఓకే మిల్క్ బట్టి అది కూడా అన్నిటికి సమానం, ఏమన్న మిల్క్ ఎక్కువ ఇస్తే ఎక్కువ వేస్తాము, తక్కువ ఇస్తే తక్కువ వేస్తాం. ఫ్యాట్ లో విధంగా ఫ్యాట్ మీరు ఫ్యాట్ కి ఇస్తారు కదా మిల్క్? అవునన్న. డైరీ కి ఇస్తారు, అందులో ఫ్యాట్ లో డిఫరెన్స్ కనిపిస్తుందా? కనిపిస్తాను. ఓకే కనిపిస్తుంది. ఎక్కువ ఫ్యాట్ రావాలంటే ఏం చేయాలి రైతులు? ఎక్కువ ఫ్యాట్ రావాలంటే అన్ని సమతుల్యంలో ఇవ్వాలన్న. ఓకే మొత్తం పచ్చిగడ్డ వేయాలి, మొత్తం ఎండుగడ్డ వేస్తే ఫ్యాట్ రావాలంటే రాదన్న. ఓకే అదైనా సరే, దాన అయినా సరే, అన్ని సమతుల్యంలో ఇస్తేనే ఫ్యాట్ అని వస్తుంది. ఓకే అట్లా ఆవులలో మెయిన్ గా హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తుంటారు అంటారు. ఇవి మనకు మీ దగ్గర కూడా ఒకటి సంథింగ్ ఏమో ప్రాబ్లం వచ్చింది అన్నారు, ఎందుకు? దాని తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ రావచ్చు, దాని గురించి ఏమన్నా డీటెయిల్ గా చెప్తారా అన్న? ఇప్పుడు ఏదైనా గానీ ఒక పశువు గానీ ఏదైనా గానీ ఇప్పుడు దానికి హెల్త్ ఇష్యూస్ అయినవంటే అది రైతు ఒక నిర్లక్ష్యమే అన్న. ఓకే ముందు జాగ్రత్త తీసుకోవాలి, ముందు కనిపెడితే ఏదైనా సక్సెస్ అవుతాం. ఓకే ఇగో అంత ముందుకు ఆ బర్రె ఉండే. ఓకే ఆ బర్రె ఏమైందంటే ఇగో ఇది దానికి పొదుగు వాపు వచ్చి ఉండే, పాలు ఇట్లా వెళ్ళలే మామూలుగా లైట్ గానే, అయితే 1 డేలా కాదు ఒక హాఫ్ పూటల్నే కనిపెట్టిన దీన్ని. ఓకే కనిపెట్టిన ఏంది, ఎలా కనిపెట్టి అంటే వాపు వచ్చింది, నేనే పింత కదా, పిండేటప్పుడు పాలు వెళ్ళట్లేదు. ఓకే పాలు వెళ్ళట్లేదు, పాలు పిన్నా గానీ అట్నే ఉంటుంది అది ఏంది, అది ఉంటది కదా అది అడ్డర్. అడ్డర్. ఓకే
హడ్డర్ అనేది పాలు పిండి అట్నే ఉంటుంది, పాలు పిండకుండా అట్నే ఉంటుంది. కనిపెట్టినాం, కనిపెడితే ఏమైందంటే ఒక ఇప్పుడు మదన్ కుమార్ సార్ అని చెప్పిన కదా, అందులో ఒక చిట్కా వాడినా. ఓకే, అయితే ఇది ఇది ఉంటది కదా ఆహారతి కర్పూరం బిల్లలు ఉంటాయి కదా, రోజు 5 grams అంటే 5 దానాలు వేసినాం. 5 డేస్ వేస్తే పోయింది. 5 డేస్ ఎలా వేసారు? దానాలు ఎంత వేసారు? 5 అవి ఉంటాయి కదా బిల్లలు, 5 బిల్లలు వేసి 5 బిల్లలు మార్నింగ్ ఈవినింగ్ 5 డేస్ వేస్తే తగ్గింది. తగ్గింది మెడిసిన్ పరంగా ఏమి యూజ్ చేయలేదు అంటే పెద్దగా అయితే యూజ్ చేసినేమో, ఆడితే స్టాప్ అయిపోయింది, మంచిగా అయింది, క్యూర్ అయింది. ఓకే, ఇది మీ దగ్గర ఉన్న పుట్టిన దూడేనా? ఇక్కడ పుట్టింది. అది ఎంత మిల్క్ కెపాసిటీ ఉంది? 4 ఇస్తా అన్న. ఓకే, 4 లీటర్స్. ఇది ఇది కూడా మీ దగ్గర ఉన్నా? ఇవన్నీ ప్రెగ్నెంట్ ఉన్నాయా? లేదు, సుడితోనే ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని? అవి రెండు, ఇది ఒకటి లేదు, ఇవన్నీ సుడితోనే ఉన్నాయి. సుడితోనే. ఇంకొకటి, సుడి అంటే ఒక మంచి, నాకు కూడా ఒక క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది. ఏంటంటే ప్రెగ్నెన్సీలో గేదెలలో ఎక్కువ ప్రెగ్నెంట్ కాదని చెప్తుంటారు ఎక్కువ మంది, ఆవులలో అవుతుంది నార్మల్ గా. అది మీ దగ్గర ఏమైనా ప్రాబ్లం వస్తుందా? ప్రాబ్లం అంటే అంత ముందుకు వచ్చిందన్న, ఇప్పుడు మేము 3 ఇయర్స్ ఉత్తకాపు కాసినాం బర్రెల. ఓకే, ఉత్త కాపు కాసినాం, వాటి వల్ల మిల్క్ మిల్క్ రాలేదు, మేము ఆదాయం పొందలేదు. ఎంతసేపు ఉన్నా మేము తోటలు వేసుకొని తోటల మీద బతికినాం. బర్రెల పాల మీద ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు నిలదొక్కున్నాం బర్రెల మీద. అట్లా ఏంది అది, ఏం ప్రాబ్లం ఎందుకు వచ్చింది? అప్పుడు ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే పట్టించుకోకన్నా, అప్పుడు దానాలు లేవు, ఏదైపోయేది, ఉట్టిగా భూమి మీద మేయాలి, పాలు ఇవ్వాలి. ఓకే, ఆ కంటెంట్ లో ఉంటుంది. ఇప్పుడు అట్లా కాదు, ఏదన్నా ఉన్నామంటే పట్టించుకున్నాం అంటే దాని మీద పట్టించుకోవాలి, దాని మీద పాలు తీయాలి, దాని మీద మనకి ఇంత అంత ఇన్కమ్ రావాలి. ఇప్పుడు అది ఇప్పుడు ఆ మూమెంట్ లో ఇప్పుడు ఇప్పుడు సిమెంట్ తో కడుతున్నాయి మన బుల్. సెమనే అన్న, మొత్తం సెమనే. సెమన్ వేసినా గానీ కట్టవన్న, కొంచెం ఎట్లా అంటే సెమన్ కూడా కొంచెం ఫాల్ట్ ఉంటది వాళ్ళ దగ్గర కూడా. అంటే కొంచెం డాక్టర్ కూడా అనుభవజ్ఞులు ఉండాలి, అది చూసేయాలి. అదొకటి. మళ్ళీ ఏంటంటే మెయిన్ ఈనిందంటే డివార్మింగ్ పక్క వేయాలన్న. డివార్మింగ్ చేసినట్టు అయితే సెమన్ కూడా నిలబడుతుంది. ఓకే, ఇంకొకటి అన్న, ఇది గేదెలలో సైలెంట్ హీట్ కూడా ఉంటది. అవును, హీట్ మాకు తెలియదు వచ్చిందా? అవును. అలా ఎలా గుర్తుపడుతున్నారు మీరు? ఎలా గుర్తుపడతాం అంటే అది పడుకుంటది అన్న. పడుకున్నప్పుడు మేము ఇప్పుడు మార్నింగ్ పాలు పిండడానికి వస్తాం కదా, ఇప్పుడు పడుకొని ఉంటది, పడుకున్నప్పుడు అది తీగలేస్తుంది. ఓకే, తీగలేసినప్పుడు గుర్తుపడి అది ఏదో మీద ఉందని అది 12 అవర్స్ సెమన్ వేపిస్తాం. 12 అవర్స్ కి సెమన్ వేపిస్తాం. డైలీ ఎన్ని గంటలకు వస్తారు? 5:30 వస్తాను. 5:30 వస్తారు, వచ్చి మిల్క్ తీస్తారమ్మంటే? ముందు ఇక్కడ పెండ ఉంటది కదా, పెండ తీసి మొత్తం నీట్గా చేసి క్లీన్ చేసి పాలు తీసేస్తాం. పాలు తీస్తారు. ఓకే, తర్వాత బయటకి అల్లిస్తారా, దాణా ఏమన్నా పెడతారా? మళ్ళీ అప్పుడు దాణా ఫస్ట్ దాణా పెట్టి పాలు పిందామన్నా, పిండిన తర్వాత పాలు దాణా వేయము. దాణా పెట్టిన తర్వాత ఏమైతా అంటే ఇప్పుడు మనం వేసే దాణా ఏదైతుందో అది ఇష్టంగా తిని ఇష్టంగా పాలు ఇస్తుంది, మంచి నిలబడుతుంది. ఓకే, అట్లా ఇది 5 మంత్స్ అయిందా డెలివరీ అన్న? 5 మంత్స్ అవుతుంది అన్న. దూరం చూడవచ్చు మీరు ఎంత పెద్దగా ఉందో. ఇది ఎన్నో ఈత గేదె? ఇది ఇది 3వ ఈత అన్న. 3వ ఈత. 3వ ఈత గేదె మన దగ్గరది, అది మన దొడ్లే పుట్టింది. ఈ తల్లి దీని, దీని తల్లి అది. ఓకే, ఇప్పుడు అన్ని ఇవన్నీ పడ్డలే అన్న, అదొకటే ముసలిది. ఓకే, ఇక్కడ అందరూ ఏలు పెడతారు అడ్డము పిండే విధానంలో. చూడొచ్చు అన్న ఏలు పెడతలేరు అడ్డము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా తీస్తారు అన్న అయితే, ఈ విధంగా బీహార్, ఎక్కువ మంది బీహార్ వాళ్ళు ఈ విధంగా చేస్తే, ఈ విధంగా చేస్తే రొమ్ము వ్యాధులు అనేవి చాలా తగ్గుతాయి, చాలా విధంగా రావు రొమ్ము వ్యాధులు అనేవి. అవి ఇట్లా కూడా వినొచ్చున్నా, ఇట్లా వింటే ఏంటంటే చాలా అనేవి లేకుండా వెళ్ళిపోతాయి, ఒక చుక్క కూడా ఉండకుండా వస్తాయి, తర్వాత మనకు రొమ్ము వాపు కూడా ఉండదు. రొమ్ము వాపు రావడానికి కారణం ఏంటంటే అన్న, ఇప్పుడు మనం పిండిన తర్వాత ఏమైతుందంటే బర్రె ఎమ్మటే పండనియొద్దు. ఓకే, ఎమ్మటే పంత ఏమైతా అంటే కింద పిండ ఉంటుంది, సూక్ష్మజీవులు ఉంటాయి, ఇంకా ఓస్ ఉంటాయి కదా, ఇందులో పోతాయి, పోయి రొమ్ము వాపు వస్తుంది. ఓకే, అట్లా మదన్ కుమార్ సార్కి మంచి ఫాలో అయినట్టున్నాయి చాలా చాలా అన్న. అని ప్రతి ఒక్కరు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి, మంచి డాక్టర్ని ఫాలో కానీ యూట్యూబ్లో కానీ, లేకుంటే మీరు ఇక్కడికి ఎవరైనా మీ దగ్గరలో ఉన్న ఎవరున్నా ఫాలో అయితే మంచి టిప్స్ నేర్చుకోవడం చాలా మంచిది ఫార్మర్స్ అయితే. చూడొచ్చు ఇది సిటీ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంటారు అన్న? సిటీ నుంచి 45 అన్న. 45 కిలోమీటర్స్ ఉంటుంది ఫామ్ చూడొచ్చు. చిన్న చిన్న కారీ రైతు అని చెప్పొచ్చు, కానీ మెయింటెనెన్స్ చూస్తే అర్థమవుతుంది మీకు మెయింటెనెన్స్. తీసే విధానం కానీ
ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కాఫ్ కి ఎన్ని లీటర్లు వదులుతారన్న? ఇప్పుడు 5 మంత్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈనప్పటి నుంచి ఏదైనా టిప్స్ చెప్తారా దూడలకు చేసేది? దూడలకు అన్న, దూడలకు అంటే ఇసుకెట్టాల నాకు రొమ్మ మొత్తం ఇసుకెట్టాలి దూడలకు ఫస్ట్ నుంచి ఒక 3 మంత్స్ దాకా. ఓకే, మేత పట్టిన దాకా వదిలిపెట్టాలి. ఓకే, మేత పట్టిన తర్వాత కొంచెం కొంచెం ఇక అంటే ఒక ఒక ఈ సన్ ఉంది కదా ఇప్పుడు మెదగ పిండి కదా, తర్వాత కొన్ని పాలు వస్తాయి. ఓకే, ఆ పాలు ఇసుకెట్టాలి. ఓకే, అయితే మనం ఏం చేస్తామంటే చాలా వరకు చాలా మంది ఏం చెప్తారంటే అన్న, ఇప్పుడు స్టార్టింగ్ విందాం కదా, ఇప్పుడు ఇప్పటిదాకా విన్నే కదా, అవును, స్టార్టింగ్ విన్నే పాలలో ఫ్యాట్ పర్సెంట్ తక్కువ ఉంటుంది, లాస్ట్ ఎండింగ్ లో ఉంటాయి కదా చుక్కలు, అవును, ఆ చుక్కలలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. అది ఎక్కువ ఉండేది ఏంటంటే అది మనం విండేసుకొని మన లాభం కోసం మనం విందాం కదా, ఆ ఫ్యాట్ అనేది లేక దూడకి ఏమైతే దూడ నిరసన అయిపోతుంది. అవును, ఆ ఫ్యాట్ పాలే దూడకి ఇచ్చి పెట్టాలని నేను అనుకుంటా. ఓకే, ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్, ఇలాగనే మనము చిన్న రైతులకు కూడా, పెద్ద రైతులు, చిన్న రైతులు, పెద్ద ఫామ్ వాళ్ళు, చిన్న ఫామ్ వాళ్ళు, చిన్న రైతు పెద్ద రైతు అని కాదు, లార్జ్ స్కేల్లో చిన్న మనకు చిన్న ఫామ్ వాళ్ళకు కూడా ఇంటర్వ్యూ చేస్తుంటాము ఇట్లానే రైతుల దగ్గర కూడా వచ్చి. మీరు ఇంకోటి అన్న, ఇప్పుడు ఇప్పుడు రైతు అన్నప్పుడు ఒకటే ఫీ, రైతు అన్నప్పుడు మొత్తం ఆవులు బర్రెలే ఉండకూడదు, మొత్తం వ్యవసాయము పంటలే ఉండకూడదు అన్న, అన్ని ఉండాలి. ఓకే, ఇప్పుడు ఆదాయ వనరు అన్నట్టు ఆదాయ వనరుగా మనం చూసుకుంటే ఇప్పుడు ఆవులు పాడి పరిశ్రమ ఉంది, పాడి పరిశ్రమతో పాటు కొన్ని కోళ్ళు కూడా చదువుతున్నాం, అక్కడ ఉన్నాయి అన్న చూడొచ్చు మీరు. ఓకే, నాటుకోళ్ళ, నాటుకోళ్ళు కూడా చదువుతున్నాం. ఓకే, ఎందుకంటే అవి ఖర్చులు వెళ్ళిపోతాయన్నా మనకి. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మొత్తం? 8 అన్న కోళ్ళ అనే ఉండే అన్న, 100 దాకా ఉండే, మనం రీసెంట్ గా సంక్రాంతి పని తీసేసాం. ఓకే, అక్కడ మనకు మైసగాడి నుంచి వస్తారు మనకి. ఓకే, మంచి లాభం ఉందా? లాభం అంటే ఉంటది అన్న, కాకపోతే ఏంటంటే కష్టం లేదు కదా అన్న దాని మీద, ఏంటంటే మన మెయింటెనెన్స్ అంతే, అది ఒక ఆదాయం, అది ఒక పార్ట్ టైం ఇన్కమ్ లేక. ఓకే, అవి చిన్న పిల్లలు తెస్తారా పెద్ద? ఏం లేదు అన్న, ఫ్యూర్ నాటు, అంత ముందు తెచ్చిన, ఇప్పుడు ఈ ఫామ్ ఉంది కదా అన్న, ఆ ఫామ్ లో ఇప్పుడు అసలు క్రాస్ బ్రీడ్ అని మొత్తం 250 చిన్నపిల్లలు తెచ్చి సాధిన మనలో. ఓకే, కానీ అట్లా ఏంటంటే అట్లా టేస్ట్ లేక, ఇప్పుడు అది చికెన్ ఉంటది కదా అన్న, చికెన్ అనేది టేస్ట్ లేక పెద్ద సేల్ కాలేదు, లాస్ వచ్చింది ఈసారి. మహా అప్పుడు పెట్టినప్పుడు, స్టార్టింగ్ పెట్టినప్పుడు లాస్ వచ్చింది, లాస్ వచ్చిందని ప్యూర్ నాటు చేసినాం ఇక. తర్వాత నాటు మొత్తం ప్యూర్ నాటు. ఓకే, కేజీ టైపా లేకుంటే? ఏం లేదన్న, కోడిని చూసి ఇచ్చేస్తా, కోడిని చూసి ఇచ్చేస్తా. పెద్దగా డిమాండ్ ఏం చేయం, ఇక మన ఫామ్ దగ్గరకు వచ్చిందంటే ఉత్తరం ఏం పోనీయం. ఏం ఫీడ్ వేస్తారు దానికి? ఫీడ్ ఏం లేదన్న, ఫీడ్ వేస్తే మన కోడి ఎట్లా అవుతుంది అది? అవును, ఫీడ్ ఏమి ఓపెన్ లో గ్రాస్ ఉంటే చెదలు పుట్ట అది పురుగులు అవన్నీ తింటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా మంచి టిప్ ఇచ్చి టిప్స్ లాగా ఆలోచించండి, ఎందుకంటే ఒకటేసారి రెండు పరంగా, ఒకటి అన్నకు అన్న ఏదన్నా, ఇది గేదెలు కాకుండా ఏదన్నా కూరగాయలు అవి పెడతారా? కూరగాయలు ఉంటాయి అన్న, గేదెలు ఒకటే కాదు, కూరగాయలు, టమాటాలు పెడతాం, బీరకాయలు పెడతాం, వర్షం చేస్తాము. ఓకే, పాలు, ఇప్పుడు ఆవులు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి. ఓకే, ఒక గొర్రెలు మేకలు లేవు అంతే ఇక. ఓకే, చూడొచ్చు ఎవరన్నా మీకు నాటుకోళ్ళు కూడా మంచి డిమాండ్ ఉంది మార్కెట్ లో అన్న, సజెషన్ అది ఒకటి, ఎవరైనా పెంచుకునే వాళ్ళు నాటుకోళ్ళు కూడా పెంచుకోవచ్చు. ఈ గేదెలకు పెయిన్లు రావడం అట్లా ఏమైనా ఉంటదా నాటుకోళ్ళు? అది అంటే ఇప్పుడు ఎట్లా అంటే అన్న, ఇప్పుడు నాటుకోళ్ళకు గుడ్లు పెట్టి పొదిగేస్తే కోడిపోయిన అవుతుంది అన్న. అవును, మన కోడిపిల్ల కొనుక్కొచ్చుకుంటే అది కోడిపోయిన రాదు. ఓకే, కావాలంటే మనకు కోడి తినాలి, మనము ఎట్లా అంటే ఇప్పుడు ఆర్గానిక్ గా తినాలి అనుకున్నప్పుడు పిల్లలు తెచ్చుకొని సాదుకొని తినాలి. ఓకే, ఇక మళ్ళీ గుడ్డు పొదిగిస్తే ఏమైతా అంటే కోడిపోయిన అవుతుంది, కోడిపోయిన అయితే ఇప్పుడు మనం ఆరక్షణం కూడా ఉండలేము, మీరు ఉండలేదు, నేను ఉండలేదు. అవును, అట్లా ఈ షెడ్ లేదు, ఓపెన్ గానే ఉంటారా? ఇది ఓపెన్ అన్న, అయితే షెడ్ వేసి ప్లానింగ్ లో ఉన్నాం, ఎండాకాలం కానీ వానాకాలం మొత్తం ఓపెన్ గానే. ఓపెన్ గాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.